సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన రాజీనామా చేశారు, దాని మీద మీ అభిప్రాయం? ఆయన రాజీనామా చేయడం చాలా దురదృష్టకరం, ఎందుకంటే ఆయన చాలా కృషి చేశాడు, కష్టపడ్డాడు. 10 సంవత్సరాలు ప్రజల్లోనే తిరిగాడు. ప్రజల్లోనే ఉన్న మనిషి ఏదో బాధ కలిగి ఆయన రాజీనామా చేశాడు, కానీ ఆయన రాజీనామా చేయాల్సిన మనిషి కాదు, చాలా మంచి వ్యక్తి. అది అంటే వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశారు అంటున్నారు, అది కరెక్టేనా? అది వ్యక్తిగత కారణాల వరకు కాదు, ఇక్కడ ఏదో తేడా జరిగి అట్లా జరిగి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాలు అయితే ఆయనకు పొన్నూరు ఇస్తారు చక్కగా అసెంబ్లీ, ఆయన కాదు ఆయనకి అడిగి కావాలంటే పొన్నూరు ఇచ్చేస్తారు, దాంట్లో డౌటే లేదు. అట్లాంటిది ఆయన ఏదో బాధ కలిగింది, ఆయన ఇక్కడే చేయాలనే ఆలోచన ఏమైనా ఉందోనా ఆయనకి, మొత్తానికి జరిగింది. రెండోది ఏంటంటే, ఇక్కడ నాకు తెలిసినంత వరకు రేపు ఇక్కడ ఉన్న ముగ్గురు నాయకుల్లో ఎవరికి ఇచ్చినా కూడా గెలవరు, దాంట్లో డౌటే లేదు. ఆయన ఘన చిరంజీవి గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటే, గతంలో 2 సార్లు ఎందుకంటే పోటీ చేశారు, పోటీ చేసి ఇక్కడ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారు? చేయకపోతే రోడ్లు అన్నీ అంత ఇదే లేకుండా గట్టవచ్చు, ఇవన్నీ పైపులు అన్నీ వేసున్నాయి, సుఖంలో ఉన్నాయి ఆయన పనులన్నీ. కొంత నిధులు లేక ఈ రోడ్డు బాగుపడతామని చెప్పి పోయిన నెలలో 5వ తారీఖు నుంచి బియ్యం చేస్తామని చెప్పి అందరిని సర్దుకొని జాగ్రత్త చేసుకోండి అని చెప్పి చెప్పాడు. చెప్పిన తర్వాత నిధులు లేక అయిపోయింది. అంటే ఇక్కడ నెక్స్ట్ గంజి చిరంజీవి గారికి టికెట్ ఇస్తామని ప్రచారాలు జరుగుతాయి, ఒకవేళ ఇస్తారంటారా కన్ఫర్మ్? గంజి చిరంజీవి గారికే ఇస్తారు, ఇక అంతకన్నా ఇక ఆప్షన్ లేదు ఇక్కడ ప్రస్తుతానికి. చెప్పలేం, ఎందుకంటే ఈసారి మటుకు చెప్పలేం. ఈసారి ఒక మాటలో చెప్పాలంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కూడా వచ్చినా కూడా గెలవరు. గంజి చిరంజీవి గారు కానీ, మురుగుడు హనుమంతరావు కానీ, ఆళ్ళ రామకృష్ణారెడ్డి కానీ, ముగ్గురులో ఎవరు వేసినా కూడా గెలవరు. ఇప్పుడు జనంలో ఏ విధంగా వస్తుందంటే, ఒకసారి మళ్ళీ లోకేష్ కూడా ఇద్దామని ఒక ఆలోచన చేస్తాను. దాని నేను పూర్తి వైఎస్ఆర్ అభిమాని, అయినా సరే ఒకసారి ఇద్దామని ఆలోచన చేస్తారు జనం. నా వరకు నా ఇంట్లో వరకు పడతాయి, దాంట్లో డౌటే లేదు. చెప్తే గంజి చిరంజీవి గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ మురుగుడు హనుమంతరావు దగ్గర నేను గుమస్తాగా 16 సంవత్సరాలు చేశాను. నాకు అందరూ ఆళ్ళ రామకృష్ణ గారు బాగా పరిచయం చెబుతున్నా కదా. కాకపోతే ఏంటంటే పరిస్థితులు ఈసారి అభివృద్ధి కార్యక్రమాలు ఏం జరగలేదా? ఎందుకు జరగలేదండి? జరగకపోతే ఆ రోడ్డు, మా రోడ్డు ఎట్లా ఉండేది? ఆయన ఈ రోడ్డు మెయిన్ బజార్ కూడా చేద్దాం అనుకున్నాడు, చేయలేకపోయారని బాధ ఉంది ఆయనకి మనసులో. లోకేష్ చేయటం ఉండదు, ఏమి ఉండదు, ఇక అవన్నీ ఉట్టి మాటలే, ఇవన్నీ జరిగేవి కాదు. లోకేష్ చేయటం ఉండదు, ఏమి ఉండదు, కాకపోతే గెలుస్తాడు, ఎందుకంటే ఒకసారి సానుభూతిగా వేస్తారు. లోకేష్ ఏమి చేయడు, రేపు తెలిసి గెలిచిన తర్వాత మంగళగిరి కూడా రాడు ఆయన. ఎందుకంటారు? ఏముంది ఆయన పనులు అలా ఉంటాయి, ఆయన పార్టీ మొత్తం రాష్ట్రం అంతా చూసుకోవాలి కదా. మంగళగిరి వచ్చి ఇదే ఉంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఏం చేశాడు, ఈయన అంతే చేస్తాడు ఇక్కడ గెలిచి. అది గంజి చిరంజీవి గారికి ఇక్కడ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఆయనకి ఉన్నాయండి, ఉన్నాయి ఉన్నాయి, కాదు అట్లా ఏమో గెలవటం నాకైతే ఈసారి మటుకు అట్లా అనిపిస్తుంది. అంటే ఒకవేళ రామకృష్ణారెడ్డి గారు టీడీపీలో కానీ జనసేనలో వెళ్తారంట? వెళ్ళడండి, వెళ్ళడు. గెల్లడు చదువురా కదా, గెల్లడు. జనసేనకి అసలు డిపాజిట్ రావండి, అక్కడ ఎట్లా వచ్చినట్టు అట్లాగే వస్తాయి. 3000-4000 ఓట్లే వస్తాయి, అక్కడే ఏమి రావు. ఏదో 2-3 ఒక కుక్కడపల్లి వచ్చిన చూసా 30000 అట్లా 2-3 చోట్ల వస్తాయి. ఆడు నుంచున్నాయోనో ఈ నాగళ్ళు మన ఎవరు నుంచున్నది, అవి 2 చోట్ల 30000-40000 ఓట్లు వస్తాయి. అంతేగాని గెలిచే సీనే ఉండదు వాళ్ళకి, జనసేన వాళ్ళకి. ఎందుకంటే భారతదేశంలో ఎవరినైనా గెలిపించచ్చు, కానీ వాళ్ళు జనసేనకి వాళ్ళకి క్యాటర్ లేదండి. మంగళగిరిలో నాయకుడు ఎవరు ఒక్కళ్ళ పేరు చెప్పండి, నాకే తెలీదు. నేను మంగళగిరిలో తిరిగి వాడిని 67 ఏళ్ళు వచ్చినాయి నాకు. ఇక్కడ మంగళగిరిలో వాళ్ళకి నాయకుడు ఎవరు ఒక్క పేరు చెప్పండి. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వస్తున్నారు కదా, ఉపయోగం ఏముండదు, వాళ్ళ ఓట్లు ఉంటేనే కదా కలిసి వచ్చి, ఉపయోగం ఏముండదు. గెలుస్తాము, 160 సీట్లు వస్తాయి మాకు. 160 కాదండి వాళ్ళకి, 20-30 వస్తాయి అంతే. అయ్యే లేదు, జగన్ కంపల్సరిగా సీఎం అంతే, దాంట్లో డౌటే లేదు. జగన్ సీఎం అవుతాడు, ఒక 10 సీట్లో 15 సీట్లో తగ్గుతాయి. ఈ 151కి 30 లాగో 28 అట్లా వస్తాయి అంతేగాని, జగన్ మించి ఎవరు చేయరు, చేయలేరు కూడా. రేపు వచ్చినా కూడా చేయరు ఒకవేళ.
ఈ ట్రిప్ కాదండి, నెక్స్ట్ 28 జరిగే ఎలక్షన్ కూడా జగనే. ఆ తర్వాత సంగతి ఏమో తెలియదు. అది అంటే ఆల రామకృష్ణ గారు ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారా? చేయడు చేయడండి, ఆయన చేయడు, ఆయన చేయడు. అట్లా చేయడు ఆయన, నాకు తెలిసి చేస్తే పొన్నూరు వెళ్ళి ఎమ్మెల్యేగా వేస్తాడు వైసీపీ తరఫున. పొన్నూరు ఏదోటి, అంతకుముందు సత్తిరిపల్లిలో అడిగాడు, అంతకుముందు పెదకొరపాడులో అడిగాడు, మంగళగిరిలో 2 సార్లు ఇచ్చారు. అట్టగా ఏదైనా అవకాశం ఉంటే ఇస్తాడు, లేకపోతే ఆయనకి బొత్తగించి ఏదో ఎమ్మెల్సీ సీటు ఏదో ఇచ్చి ఎంపీ రాజ్యసభకు ఏదో పంపిస్తారు. ఆయనేం వదులుకోడు జగను. కాకపోతే ఏంటంటే ఇవాళ ఉన్న పొజిషన్లో తప్పదు. మరి ఎందుకని రాజీనామా చేశారు? ఆయన రాజీనామా చేయడానికంటే ఆయన వ్యక్తిగత కారణాలు. ఇక్కడ ఈ ముగ్గురు ఈ వేరే సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముగ్గురు డామినేషన్ పెరిగింది, పెరిగేవారు కొద్దిగా బాధ కలుగుద్ది. ఎవరికైనా సరే, నేను ఎమ్మెల్యేని వీళ్ళ డామినేషన్ పెరిగింది ఏంటని ఒక బాధ ఉంటుందిగా, నాకేనా ఉంటుంది, నేనేనా చేస్తా అది పరిస్థితి. ప్రభుత్వం ఇందాక చెప్పాను బీసీ వాళ్ళ సీటు కాబట్టి బీసీ వాళ్ళకి వేస్తారు. ఇవన్నీ ఏంటంటే ఇలా ఇలా చేసుకుంటే వెళ్తారు అంతే. ఆయన వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశారని ఈయన పొకార్లే. ఇవన్నీ ఏంటంటే మీడియా సృష్టించింది నాకు తెలిసినంతవరకు. అదే అంటే 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా, మరి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ ఏమైనా చేశారా? అభివృద్ధి అంటే అబ్బాయి పాపం, అభివృద్ధి పక్కన పెట్టు. ఆయన ఎవరి దాంట్లో ఏలి పెట్టలేదు, ఆయన పైన ఆయన చేసుకుంటే వెళ్ళాడు. అది చూస్తా ఉన్నాను ఏం జరిగిద్దో, ఇంకా ఎంతకంటే ఏముంది. అంటే గంజి చిరంజీవి గారికి కూడా ఇక్కడ సామాజిక వర్గాలు ఉన్నాయి, ఒకవేళ ఇస్తే గెలుస్తారని అభిప్రాయపడుతున్నారు, ప్రచారం కూడా జరుగుతుంది. కన్ఫామ్గా ఇస్తే గెలుస్తారండి? ఇస్తే గెలుస్తారంట అబ్బాయి. ఇది యాక్చువల్గా బీసీ వాళ్ళు కాబట్టి బీసీ వాళ్ళకి ఓటేస్తారు ఎక్కువ మంది. ఏంటి పోయినసారి ఏం జరిగింది, 12 ఓట్లతో ఓడిపోయాడు చిరంజీవి గారు తక్కువ కాలంలో. అప్పుడేంటి పార్టీ రకంగా అది వచ్చింది, అది కులం పిచ్చి లేపితే గెలుస్తారు. అది 2 మొక్కలు. మన భారతదేశంలో కులాలు మతాలు పిచ్చి బాగా ఉంది, ఆ పిచ్చి పోయినప్పుడు చక్కగా అన్నీ జరుగుతాయి. అదే ఒకవేళ రామకృష్ణ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన టీడీపీలో కానీ జనసేనలో కానీ కలిసి పోటీ చేస్తే? అసలు టీడీపీ జనసేన బతుకుండిద్ది అంటావా? నాకు తెలిసినంతవరకు సార్ మీరే స్ట్రైట్గా లెక్కండి. ఇప్పుడు ఈ పథకాలు ఎత్తే ఏమన్నారు? ఏంటి పక్క ఏంటి ఏం దేశం అది, శ్రీలంక అవుతుందని. దానికంటే జనమ్మ 3 పథకాలు అంటున్నారు, అదే దానికంటే డబుల్ పథకాలు అంటున్నారు. ఇంకా అప్పుడు ఆలోచి శ్రీలంక అవుతా, సింగపూర్ అయితే ఏంటి? అది మంచి జరిగింది, మా పాలనలోనే మంచి జరిగింది, ఈ పాలనలో ఏం లేదు. ఇవన్నీ ఒకళ్ళొకరు చెప్పుకుంటా నాన్న, ఏమీ లేదు. ఏంటంటే ఇగో ఈ ఈ పాలన ఎన్నో పల్లెటూరు వాళ్ళకి బాగుంది, జగన్ పాలన టీడీపీ పాలనలో సిటీ వాళ్ళకి బాగుండిద్ది అంతే. పల్లెటూరు వాళ్ళ ముందా సిటీ వాళ్ళ ముందా? పల్లెటూరు వాళ్ళు వచ్చి సిటీలో బతికిస్తారు. అది వాళ్ళు వీళ్ళు అంట్లు గడుపుకోరుగా సిటీ వాళ్ళు, పల్లెటూరు వాళ్ళు రావాల్సిందేగా. ఎందుకు 28 గ్రామాలలో తీసుకోండి, పక్కనే ఉందిగా మనకి. ఒకప్పుడు శుభ్రంగా వచ్చి పని చేసుకునేవాళ్ళు, అక్కడే ఉంది రాజధాని ఎర్రి పుట్టించి ఏం చేశారు? ఏంటి కుటుంబాలు నాశనాలు అయినాయి యాసవేలుగా. కుటుంబాలు డబ్బు బాగా ఎరువు చేసేవరకు పనులు చేయకోకుండా తాగి తందనాలు నాటే చేసింది. పథకాల వల్ల కాదు, పోయినసారి గతంలో జరిగింది సర్వే సార్. ఇక్కడ సబ్జెక్టే నేను చదువుతుంది ఇక మొత్తం చదువుతా. ఇప్పుడు 28 గ్రామాలలో ఇక్కడికి వచ్చి శుభ్రంగా వ్యాపారస్తులు చేసుకునేవాళ్ళు, శుభ్రంగా ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నోడైనా పని చేసుకునేవాడు. ఏంటి పునా తీ ముందే 1 కోటి రూపాయలు అండి, ఎక్కడైనా ధర్మం ఉందా? అది చేయని ఏమైంది గెలుస్తారా ఏంటి అని దేవాదేనం. ఇవన్నీ ఏం లేవు, కొలపిచ్చి మత పిచ్చి తెప్పిస్తే ఏముంది? పాదయాత్ర జగన్తోనే చచ్చిపోయింది పాదయాత్ర అనేది, మీరే లెక్కండి. పాదయాత్ర వైఎస్ఆర్ తర్వాత చంద్రబాబు తర్వాత జగన్, ఇంకా ఎంతమంది చేసినా అయిపోయింది పాదయాత్ర. అదొక స్టెండు జగన్ కూడా పాదయాత్ర చేసి గెలిచాడు, మేము కూడా. దానిది ఆ శాఖ వేరు ఈ శాఖ వేరు. ఏంటి తండ్రిని మోలేశారని పాదయాత్ర పక్కన పెట్టేసి వెళ్ళిన వ్యక్తి పాదయాత్ర చేసినట్టేనా? ఆ తండ్రిని మూలేసినా సరే ముందు పాదయాత్ర వెళ్ళుకుంటే వెళ్ళిపోవాలి, పక్కన పెట్టేసి మళ్ళీ మధ్యలో నుంచి వస్తామంటే ఎవరు నమ్ముతారు? అవన్నీ ఏంటంటే 23 సీట్లు కాకుండా
ఇంకేదో వస్తాయో ఇంకా అంతకంటే ఇంకా డబుల్ ఇంకైతే దాటదు. నూట అరవై సీట్లు వస్తాయని జనసేన టీడీపీ కన్సెప్ట్ ప్రకారంగా 120 సీట్లు వస్తాయి, మాకు గెలిచేది మేమే వచ్చేది మేమే, ఈ వైసీపీ వాళ్ళని రోడ్డు మీద పరిగెట్టిస్తామని లోకేష్ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అబ్బాయి ఇవన్నీ ఇప్పుడు ఏ పార్టీ కూడా అప్పించుండిద్ది, అదే అలా అనాలి. ప్రజల్లో ఉత్సాహం రెప్పించాలంటే మీరే లెక్కేసి ఉత్సాహం కోసం ఇవన్నీ మాటలు వ్యవహారంగా వచ్చేవరకు ఏమైద్ది చూసే. సృష్టికి మూలం అమ్మ, మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కల. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.